ఎన్హెచ్ఆర్సీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దిశ ఫ్యామిలీ మెంబర్స్. దిశ దారుణంగా హత్య కాబడ్డప్పుడు రాని ఎన్హెచ్ఆర్సీ ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు దిశ కాలనీ వాసులు. నిందితులకే హక్కులు ఉంటాయా, బాధితులకు ఉండవా అంటున్నారు. పోలీసులు దిశకు న్యాయం చేశారని నమ్ముతున్నామంటున్నారు. ఎందుకు చేశారు, ఎట్లా చేశారు, ఇవన్నీ పక్కన పెట్టండి. క్రిమినల్స్ ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళు రిటర్న్ దాడి కొట్టారు. అండర్ బ్రిడ్జ్ అది కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్కడ రాక్స్ రాడ్లు ఇవన్నీ ఉంటాయి, అది తీసుకొని దాడి చేశారు. అది కాకుండా వెపన్స్ కూడా గుంజుకున్నారని చెప్తున్నారు. మరి వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్కి వాళ్ళు చేస్తే తప్ప. ఈ ఎన్హెచ్ఆర్సీ 10-12 రోజుల నుంచి ఏం చేసింది? విక్టిమ్ కిల్ అయినప్పుడు ఏదైనా ఒక స్టేట్మెంట్ అని ఇచ్చారా? ఏదైనా మెంబర్ వచ్చారా? ఈ క్రిమినల్స్ని ఎన్కౌంటర్ చేయగానే మధ్యాహ్నం సాయంత్రం స్టేట్మెంట్స్ ఇస్తారు, మేము మరుసటి రోజు వస్తున్నాము, వి వాంట్ టు సీ దిస్, అది దాన్ని పోలీస్ని కంట్రోల్ చేయడానికి, పోలీస్ని అదుపులో పెట్టడానికి. వాట్ ఈస్ దిస్ అండి? సామాన్య ప్రజలకి హ్యూమన్ రైట్స్ లేవా? చీఫ్ జస్టిస్ ఈరోజు పేపర్లు అంటున్నాడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, యూ షుడ్ నాట్ డిమాండ్ ఇన్స్టంట్ జస్టిస్ అని చెప్తున్నారు. నిర్భయ కేసులో 8-10 అవుతుంది, అది ఇన్స్టంటా మీ దృష్టిలో? అది ఇన్స్టంటా? ఎందుకు సార్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారు మీరు అందరూ? తప్పు అంటున్నారు కదా, అది ఎంతవరకు తప్పు అని మీకు అనిపిస్తుందో తెలియట్లేదు. ఒక అమ్మాయి పాపం అక్కడ అమాయకంగా అత్యాచారం చేసి చంపబడింది. చంపిన తర్వాత కూడా మృగాలు ఊరుకున్నాయా, మళ్ళీ అత్యాచారం చేశారు. అలాంటి వాళ్ళని బెయిల్ పైన కానీ ఇంకో విధంగా కానీ వాళ్ళని బయటకు వదిలితే ఇంకెవరినైనా బతికనిచ్చే ఛాన్స్ ఉందా? అంతే, ఎందుకంటే ఇప్పుడు యూపీలో జరిగింది, అమ్మాయిని అత్యాచారం చేసి వాళ్ళు బెయిల్ పైన బయటకు వచ్చి మళ్ళీ అమ్మాయిని పెట్రోల్ పోసి కాల్చేశారు. మరి ఇప్పుడు ఈ నలుగురు కూడా అంతే, వీళ్ళు మానవ మృగాలు, వీళ్ళని క్షమించడానికి హక్కు లేదు. వీళ్ళు చేసింది ఎలాంటి తప్పు? పోలీసులకి మేము బంగారు చెప్తున్నాం, ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పు కాదు. చాలా కరెక్ట్. Immediately after the encounter that they have just come down and started the investigation. For the past 10 days, where was the NHRC? Did they at least give them some statement? Yes, the girl has been brutally raped and murdered and all that. Where was the NHRC? Would like to request, question them. Yes, justice is done, we are telling. But it is not entire justice. We have not got our girl back. But why are you not considering the girl child also? Please consider the girl child, human rights. Please wake up. Please wake up. When something happens like this, please wake up and talk. We need your support. NHRC team paritinipai marini details Sharif andistaru. Sharif, NHRC brindam prastutam ekkadikellindi, details enti? NHRC brindalu Hyderabad lo ekkadaithe ghatna jarigindo encounter ki sambandhinchi kavachu, Disha డాక్టర్ గా ఉన్నటువంటి దిశ ఎక్కడైతే రేప్ ఆ తర్వాత మర్డర్ ఎక్కడ జరిగిందో అక్కడ సైమల్టేనియస్ గా తనిఖీలు నిర్వహించడం జరిగింది. పూర్తి ఇన్పుట్ లను కూడా ఇప్పటికే సేకరించారు. మొత్తం 7 బృందాలు కూడా ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా రావడం జరిగింది. ఇష్యూకి సంబంధించి మినిట్ అప్డేట్ తీసుకుంటున్నారు. ఎన్కౌంటర్ కంటే ముందు, ఎన్కౌంటర్ తర్వాత ఎలాంటి పరిణామాలు చేసుకున్నాయనేటువంటి విషయాలపైన కూడా అన్ని వివరాలు తీసుకొని నివేదికను మాత్రం ఇప్పటికే రూపొందించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఢిల్లీకి వెళ్లిన తర్వాత పత్రికాముఖంగా ఈ వివరాలన్నీ తెలియజేస్తారా లేదంటే ఇక్కడే బ్రీఫ్ చేస్తారా అనేది కూడా ఒక సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. నిన్న ఎక్కడైతే స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం కావచ్చు, ఎన్కౌంటర్ లో మృతి చెందినటువంటి వాళ్ళ స్వస్థలాలు ఎక్కడైతే ఉన్నాయో, నారాయణపేట్ జిల్లా ఆ విలేజెస్ లో కూడా ఒక బృందం పర్యటించింది. ఎన్కౌంటర్ లో గాయపడ్డటువంటి పోలీసు అధికారులు ఎవరు, పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అక్కడ కూడా వెళ్ళి కేసీట్లను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించినటువంటి పరిస్థితుంది. ఎక్కడెక్కడ గాయాలయ్యాయి, పోలీసులు రివీల్ చేసినటువంటి ఎన్కౌంటర్ తర్వాత ఏదైతే వివరాలు మీడియాకి చెప్పడం జరిగిందో ఆ వివరాలకు సంబంధించి ఏవైతే ట్యాలీ అవుతున్నాయా లేదా అనేటువంటి విషయాలపైన కూడా పూర్తి అప్డేట్స్ ని కూడా ఎన్హెచ్ఆర్సీ తీసుకుంటోంది. ఒకటి మాత్రం చర్చనీయాంశానికి దారితీస్తుందని చెప్పాలి, ఎన్కౌంటర్ కంటే ముందు పోలీస్ డిపార్ట్మెంట్ పైన నెటిజన్లు దుమ్మెత్తిపోసారు, ఆ తర్వాత ఎన్కౌంటర్ ఇన్స్టాంట్ జస్టిస్ దొరికింది అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా పోలీసులకి అభివాదం ఎక్కువైపోతున్నాయి. సో మరోవైపు మానవ హక్కుల కమిషన్ ఒకసారిగా సుమోటగా కేసును స్వీకరించడం, ఆ తర్వాత జరుగుతున్నటువంటి 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల పైన కూడా ఒక సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. 2 రోజుల పర్యటన ఇంకా కంటిన్యూ అవుతోంది. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో కూడా ఆ విక్టిమ్ ఎవరైతే విక్టిమ్ కి సంబంధించి దిశ కుటుంబ సభ్యులను కూడా కొద్దిసేపటి క్రితమే తీసుకువచ్చినట్టుగా కూడా ఆఫ్ ది రికార్డ్ గా తెలుస్తోంది. మరోవైపు ఎవరైతే డిసీజ్ ఎవరైతే ఉన్నారో, మృతులు నలుగురికి సంబంధించి జొల్లు, శివ, నవీన్, చెన్నకేశవులు, ఆరిఫ్లకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా
తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి తరలించడం జరిగింది. తెల్లవారుజామున ఎవరి మీడియా కండపడకుండా అత్యంత గోప్యంగా ఈ వ్యవహారాన్ని అయితే ఉంచుతున్నారు. చాలా సెన్సిటివ్ గా మారింది, దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇష్యూ చాలా హాట్ టాపిక్ గా మారినటువంటి క్రమంలోనే అత్యంత గోప్యంగా ఎక్కడ కూడా సీక్రెసీ చాలా వరకు మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ కూడా చిన్న అఫీషియల్ కూడా ఎక్కడ బ్రీఫ్ ఇయ్యనటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్హెచ్ఆర్సీ ఏం తేల్చబోతోంది, పోలీసులు చెప్పినటువంటి వివరాలకు సంతృప్తి చెందుతుందా లేదంటే పోలీసులు ఫర్దర్ గా ఏం చెప్తారనేది కూడా చూడాలి. మరోవైపు ఎప్పుడైతే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత, ఎన్కౌంటర్ జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసును మేము టేకప్ చేస్తున్నామంటూ కూడా రివీల్ చేయడం జరిగింది. ఆ వివరాలను కూడా సిపి సైబర్బాద్ సర్జనార్ని కూడా మీడియా పలు ప్రశ్నలు ప్రశ్నించింది, వాటికి కూడా ఆయన సమాధానాలు చెప్పారు. ఖచ్చితంగా మేము లీగల్ ఎదుర్కోవడానికి మేము అన్ని విధాలుగా రెడీగా ఉన్నాము, సుమోటోగా తీసుకున్నా సరే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనేటువంటి విషయాలను స్టేట్మెంట్ కూడా సిపి ఇవ్వడం జరిగింది. ఎంటైర్ ఎపిసోడ్ కి సంబంధించి మాత్రం ఏం తేలుతుంది అనేది మాత్రం ఒక సస్పెన్స్ కొంటాం. షరీఫ్, అలాగే నిందితుల పేరెంట్స్ అందరినీ కలవనున్నారు ఎన్హెచ్ఆర్సీ బృందం, మరి దిశ తల్లిదండ్రులు కూడా ఎన్హెచ్ఆర్సీ బృందం కలవనుందా? దిశ రేప్ ఆ తర్వాత మర్డర్ కి బిఫోర్ ఏం జరిగింది, ఆఫ్టర్ ఏం జరిగింది అనేటువంటి పూర్తి వివరాలను కూడా నిన్న రెండు రోజుల నుంచి 7 బృందాలు వచ్చాయి కాబట్టి ఒక్కొక్క బృందం ఇండివిజువల్ గా వెళ్ళడం జరిగింది. ఒక్కొక్క టాస్క్ ని ఒక్కొక్క బృందం తీసుకుంది. సీన్ ఆఫ్ అఫెన్స్ కి ఒక బృందం వెళ్ళింది, అదేవిధంగా ఎన్కౌంటర్ ఎక్కడైతే స్పాటెడ్ అయిందో అక్కడికి ఒక బృందం వెళ్ళింది. ఆ తర్వాత డిసిజెడ్ మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువుల ఇళ్ళకు కూడా మరొక టీం వెళ్ళడం జరిగింది. అక్కడ అన్ని వివరాలు తీసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ లో విక్టిమ్ కి సంబంధించి దిశ కుటుంబ సభ్యులను కూడా ఇంటరాగేషన్ చేసే అవకాశం కనిపిస్తున్నాయి. మరోవైపు మనకి అందుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి రైట్ నౌ సమాచారం మాత్రం తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి కూడా వాళ్ళ పేరెంట్స్ ని దిశ పేరెంట్స్ ని కూడా తీసుకువచ్చారు అనేటువంటి సమాచారం మాత్రం లీక్ అవుతుంది. కానీ ఇప్పటివరకు గోప్యంగా ఇస్తుంది ఎప్పుడైనా కూడా అది అందరికీ తెలిసింది. సో ఈ వ్యవహారంలో ఇంకా గోప్యతను పాటిస్తుందని చెప్పాలి. ఇక తల్లిదండ్రులు స్టేట్మెంట్ చేస్తారు, అదేవిధంగా వాళ్ళ డెసిజన్ సంబంధించినటువంటి తల్లిదండ్రులు చెప్తారు, ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తారు. థ్యాంక్ యూ.